Satamanambhavati Sataja Purusha Satendraja Aja Sevendraja Ratishu Sati. Om Namo Venkatesaya Satamanambhavati Karikramanika Swagatam. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశిస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మచ్చిరునవ్వుల పాప యశస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ శ్రీదేవి, నాన్న పురుషోత్తం, బామ్మ తాతయ్య పలమనేరు నుండి కోరుతున్నారు. మొదటి జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను మా ముద్దుల గుమ్మ జ్యోతిక సుమశ్రీ వాసవికి అందించండి అంటూ తండ్రి రాంబాబు, తల్లి మహాలక్ష్మి, అన్నయ్య హేమంత్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మందుపేట నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు మా బంగారు తల్లి జయద్రుతికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న సాయినాథ్, అమ్మ గౌరీ, అన్నయ్య విశ్వనాథ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం ఊరందూరు నుండి వ్రాశారు. ఈ రోజు మా ప్రియమైన తమ్ముడు జోహన్ కార్తిక్ సాయికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించండి అంటూ అక్కయ్యలు చరిష్మా, జోషిక, అన్నయ్యలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా ముద్దుల కన్నయ్య వెంకట వశిష్ట వ్యాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న విజయ్ భాస్కర్, అమ్మ శరణ్య, తాతయ్యలు, బామ్మలు, బంధుమిత్రులు సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం యలహంక నుండి వ్రాసారు. ఈ రోజు మా బోసినవ్వుల పాప లలిత ప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ రమ్య, నాన్న హరికృష్ణ, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు మా గారాలపట్టి జస్వమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సౌమ్యశ్రీ, నాన్న నాగార్జున చైతన్య, అన్నయ్య రిషి గౌతమ్, బంధుమిత్రులు అనంతపురం నుండి కోరుతున్నారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను మా చిరునవ్వుల మనమరాలు శ్రీ సాన్వికి అందించండి అంటూ తాతయ్యలు, నానమ్మ బిక్షపమ్మ, అమ్మమ్మ పుష్ప, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా ముద్దుల కన్నయ్య రాహస్కు జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించండి అంటూ పొన్నూరు నుండి అమ్మ ధనలక్ష్మి, నాన్న అజయ్ కుమార్, నానమ్మ, తాతయ్య, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా ప్రియమైన తమ్ముడు అనిరుద్ధ్ కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ అన్నయ్య ప్రణతి, అమ్మ స్వాతి, నాన్న గణేష్ ప్రదీప్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్న ఆంకేతురుషా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వృషసా ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మమ్ముత్తుల బాబు శ్రేయాన్స్ కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని ఆశస్సులను అందించమంటూ నాన్న నాగసందీప్ కృష్ణ, అమ్మ నవ్య, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నెల్లూరు నుండి కోరుతున్నారు. జీటీ కండ్రిగలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిరంజీవి లోకేష్ కృష్ణకు శుభాకాంక్షలను, అంజనాత్రువాసుని ఆశస్సులను అందించండి అంటూ అమ్మ దేవిక, నాన్న శివశంకర్ రెడ్డి, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి లెకన్ కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశస్సులను అందించమంటూ అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. శ్రీవారి దివ్యాశస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా గారాల బాబు షణ్విక్ రెడ్డికి అందించండి అంటూ బెంగళూరు నుండి అమ్మ మహితారెడ్డి, నాన్న సుధాకర్ రెడ్డి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా ప్రీతి మునిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశస్సులను అందించండి అంటూ అమ్మ హైమావతి, నాన్న సుబ్రహ్మణ్యం, అక్కయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాకేతుషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా కంటి వెలుగు అనుప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీసుని ఆశస్సులను అందించమంటూ తండ్రి గోపాల్, తల్లి ప్రేమ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హొసూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, అత్యుతని దివ్యాశస్సులను మా కుమార్తె నందినికి అందించండి అంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న సుబ్రహ్మణ్యం, అక్కయ్య, తమ్ముడు, కుటుంబ సభ్యులు రాజంపేట నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి సాయి కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటిరాయిని ఆశస్సులను అందించమంటూ అమ్మ శ్రీదేవి, నాన్న దత్తుదూలం, తమ్ముడు, అక్కయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నారాయణపేట నుండి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా సోదరుడు ఏకనాథ్ ఉమేష్ కు అందించండి అంటూ సోదరిమణులు వైష్ణవి, అనన్య, సోదరుడు కార్తిక్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి ఆశస్సులను అందించమంటూ తండ్రి సర్వోత్తమరావు, తల్లి లక్ష్మీ సర్వోత్తమరావు, బంధుమిత్రులు బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు ఆనంద నిలయిన శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా తమ్ముడు జయంత్ కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ అన్నయ్య పార్థివ్, కార్తికేయ, అమ్మ సుస్మిత, నాన్న శేఖర్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను మా బాబు యశస్విని సాయినాథ్ రెడ్డికి అందించండి అంటూ అమ్మ లక్ష్మి నిలయ, నాన్న భాస్కర్ రెడ్డి, అమ్మమ్మలు దేవసేనమ్మ, స్వర్ణమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మ మాధవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశస్సులను అందించమంటూ కుమార్తెలు జయశ్రవి, గణవి, అత్తయ్య, భర్త హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం విజయనగరం నుండి వ్రాశారు. ఈరోజు మా చెల్లాయి అన్నపూర్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటిరాయిని ఆశస్సులను అందించమంటూ రాజు, పద్మ, శేఖర్, బంధుమిత్రులు కోరుతున్నారు. మా తల్లిగారైన రాజేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశస్సులను అందించమంటూ కుమారుడు సంతోష్ కుమార్, భర్త ప్రకాష్ రావు, కోడలు స్మిత విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు.
ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరపున శుభాకాంక్షలతో పాటు వజ్రమగట ధరణి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత మా కుమార్తె నిఖితకు పుట్టినరోజు శుభాకాంక్షలను సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ రాణి, నాన్న సదానందం, అన్నయ్యలు, చెల్లాయి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హనుమకొండ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి నిశాంత్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ తల్లి ప్రవీణ, తండ్రి అనిల్ చౌదరి, అమ్మమ్మలు, అక్కయ్య హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు మా నాన్న శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించమంటూ కుమారులు అభినవ్, యశ్వంత్ కుమార్, భార్య శ్రీవాణి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను మా అమ్మ వైదేహికి అందించండి అంటూ కుమార్తెలు పద్మజ, మాధవి, రోహిణి, భర్త శ్రీరాములు విశాఖపట్నం నుండి కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశస్సులను అందించమంటూ కుమార్తెలు లక్ష్మీ పూజ, సూర్యస్వాతి, కీర్తన, భర్త వెంకటేశ్వరరావు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా కుమార్తె తోషేకకు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి ఆశీస్సులను అందించమంటూ తండ్రి బాలసుబ్రహ్మణ్యం, తల్లి రాధిక, తమ్ముడు శంకర శ్రీరామ్, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను మా అమ్మాయి లతికకు అందించండి అంటూ తల్లి జానకి, తండ్రి శశికుమార్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య హిందూపురం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి ఈశాంత్ యాదవ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించమంటూ అమ్మ స్వర్ణలత, నాన్న శ్రీధర్, నానమ్మ, తాతయ్య, అక్కయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం విజయనగరం నుండి వ్రాశారు. ఈరోజు మా కుమార్తె షర్మిలకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ లక్ష్మి, నాన్న శ్రీనివాసరావు, తాతయ్య, అక్కయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె సహస్రకు పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశిస్సులను అందించమంటూ తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్నలక్ష్మి, తమ్ముడు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరపున శుభాకాంక్షలతో పాటు పద్మావతి వల్లభుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమే నమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం కడప నుండి వ్రాశారు. ఈరోజు మా పాపాయి యశస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా చిట్టి మనమరాలు లాస్యమయూఖకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలు, అమ్మ శ్రావణి, నాన్న అనిల్, కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను మా గారాల మేనలుడు చైతన్య వీరవెంకటకు అందించండి అంటూ మామయ్యలు శ్రీను, సత్యనారాయణ, తల్లిదండ్రులు, బంధుమిత్రులు గాడాల నుండి కోరుతున్నారు. ఈరోజు మా ముద్దుల కోడలు జయశ్రీకి మొదటి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అత్తయ్య గీత, మామయ్య రాముడు మరియు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కర్నూలు నుండి కోరుతున్నారు. ఈరోజు మా కన్నయ్య సాయి సమన్విత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందించమంటూ
తల్లి మహేశ్వరి, తండ్రి పూర్ణచందర్, తాతయ్యలు, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జాస్మ హవ్యే నమసో భసజ్జా మిత్రం దేవన్ మిత్రదేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః శతంజీవేమ శరదశ్శవీరాః. ఈ ఫోటోలోని మా బుజ్జాయి నియతికి జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందించమంటూ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి ఉమామహేష్, అన్నయ్య ప్రణవ్, కుటుంబ సభ్యులు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. నామల స్వామివారి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మాకంటి వెలుగు పరిజ్ఞానకు అందించండి అంటూ అమ్మ నారాయణి, నాన్న మల్లికార్జునరెడ్డి బెంగళూరు నుండి కోరుతున్నారు. తండ్రి గ్రామంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి తేజస్వినికి శుభాకాంక్షలను, లక్ష్మీకాంతుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న మునిశేఖర్, అమ్మ గీతాంజలి, బామ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు మా సాయి కళ్యాణ శ్రీనిధికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ ప్రియ, నాన్న అనిల్ కుమార్, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తూర్పుగోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. ఈరోజు మా మనమరాలు హిమవర్షకు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశస్సులను అందించమంటూ నానమ్మ జ్ఞానమ్మ, తాతయ్య చంద్రయ్య, రంగన్నగారి గడ్డ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయ మానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతాచ్ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా తారక్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య రామయ్య, నానమ్మ ధనలక్ష్మి, నాన్న శ్రీకాంత్, అమ్మ సరిత వ్రాస్తున్నారు. ఈరోజు మా సాయిలక్ష్మి ప్రసన్నకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ సాయి యశస్వి, సువిజ్ఞ, శార్వాణి, ప్రజ్ఞాని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా అశోక్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీసుని దివ్యాశస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు శివగంగా భవాని, ఆదినారాయణ రెడ్డి, అక్కయ్య, అన్నయ్య, బావ, మేనకోడలు వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను మా శ్రీవారు మధుసూదన్ కు అందించండి అంటూ భార్య సుజాత, సాయికుమార్, వైష్ణవి, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు పుండరీకాక్షుని శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని, శతమే నమేవ శత ఆత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాదిసేజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507. శతమానం భవ